Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Undavalli కంఠ శోష వృధాయేనా? మాజీ ఎంపీ గోల చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తోంది అందరికీ. రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయండి, విభజన ప్రక్రియ సరిగ్గా జరగలేదని స్వయంగా నరేంద్ర మోదీ, అమిత్ షాయే చెప్పారని ఉండవల్లి రోజూ గోలగోల చేస్తున్నారు. పార్లమెంట్లో మోదీ షా విభజన గురించి మాట్లాడింది వాస్తవమే. అమిత్ షా అయితే సమైక్యాంధ్ర విభజన జరిగిన రోజును ఏకంగా బ్లాక్ డే అంటూ ప్రకటించారు. మోదీ షా ప్రకటనలు, కామెంట్లు ఉండవల్లితో పాటు చాలామంది చూశారు. ఇంతమంది చూసిన విషయాలు అధికార పార్టీ నేతలకు, జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే ఉంటుందా? మోదీ షా వ్యాఖ్యలను పట్టుకుని ఏపీ ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తే తెలంగాణ ఏపీ మధ్య రాజకీయ పార్టీల్లోనూ, మామూలు జనాల్లోనూ సెంటిమెంట్ వార్ మళ్లీ మొదలవుతుంది. దాంతో ముందు పొగలు, తర్వాత సెగలు లేచి చివరిగా మంటలు మండుతుంది. ఎప్పుడో జరిగిన విభజన అన్యాయాన్ని ఏపీ ప్రభుత్వం ఇప్పుడు గోక్కోవడం దేనికి? పాత పుండును గోక్కొని పెద్దది చేసుకోవడం కన్నా జరిగిన అన్యాయాన్ని ఏ రూపంలో సరిచేయాలనే విషయంపై ఉండవల్లి సలహాలిస్తే బాగుంటుంది. విభజన సరిగ్గా జరగలేదని ఉండవల్లి ఎంత అరిచి గీపెట్టినా ఉపయోగం ఏమీ ఉండదు. విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా, వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్, పోలవరం లాంటి కీలక అంశాల్లోనే నరేంద్ర మోదీ సర్కార్ అన్యాయం చేస్తోంది. ముందు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి సాగిల పడిన కారణంగా ఏపీ ప్రయోజనాలకు న్యాయం జరిగే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. ప్రధాని ప్రసంగంపై చర్చ కోసం నోటీసులు ఇవ్వమని వైసీపీ, టీడీపీ ఎంపీలను ఉండవల్లి ఎంతగా చెప్పినా వాళ్లు పట్టించుకోరు. జగన్, చంద్రబాబుతో సంబంధాలు లేకుండా ఉండవల్లి ఏమైనా చేయగలిగితే చేయాలి, లేదా మీడియా సమావేశాలు పెట్టి ఊరుకోవాలి. అంతేకాని కేంద్రంపై పోరాడండి, తిరగబడండి, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయండి అని ఎంత చెప్పినా చెవిటి వాళ్ల ముందు శంఖం ఊదినట్లే. మోదీ ఆలోచనలకు భిన్నంగా వీళ్లు నడుచుకుంటారని అనుకోవడమే ఉండవల్లి పొరపాటు. అసలు తాను ఏ రాష్ట్రంలో ఉన్నారో ఉండవల్లి మర్చిపోయినట్లున్నారు.